ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాతో ఫోన్లో నువ్వేం చెప్పావు? బావా, అది నేను బస్టాప్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను, వాళ్ళ అక్క వాళ్ళ అమ్మతో కలిసి గంగ ఊరు వెళ్తుందని చెప్పావా లేదా? చెప్పాను బావా. చెప్పిందా నేను నిజంగానే పంపించావా లేదా? బావా, అంటే అది అది అబద్ధాలు ఆడాలని ట్రై చేస్తే నాలుక తెగ్గొస్తా. నిజంగా నేను ఊరికి పంపిస్తే తను ఇక్కడ ప్రమాదంలో ఎలా పడుతుంది? ప్రమాదమా? ప్రమాదం ఏంది అర్జున్? గంగకేమైంది? ఎవరో కొంతమంది గంగని తరుముతూ వచ్చారత్తయ్యా. నేను వాళ్ళకు అడ్డుపడి గంగని కాపాడబోతే గంగని ఎత్తుకెళ్ళిపోతూ నా నుంచి తప్పించుకున్నారు రాస్కెల్స్. అయ్యో దేవుడా, ఎంత పని అయింది? గంగని ఊరికి పంపించాను, అప్పు తీర్చేశానని తనతో నువ్వు నాకు ఫోన్లో కూడా మాట్లాడించావు. నిజంగా నువ్వు గంగని ఊరికి పంపించి నాతో మాట్లాడించావా? పంపించానని చెప్పి ఊరికే మాట్లాడించావా? చూడు ప్రియా, గంగ విషయంలో అసలు నీ అభిప్రాయం ఏంటో నాకు తెలీదు, కానీ దేని గురించో నువ్వు గంగని టార్గెట్ చేసి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేలా చేశావని నాకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ ఇబ్బంది పోగొట్టి ఆ కుటుంబ కష్టాన్ని తీరుస్తానని గంగకు నేను మాటిచ్చాను, కానీ ఈరోజు నీ వల్ల ఆ కుటుంబ కష్టం తీరకపోగా ఆ చిన్నపిల్ల బతికే బలయ్యే పరిస్థితి వచ్చింది. గంగని ఎత్తుకెళ్లి నా దుర్మార్గులు ఎవరో నాకు తెలీదు, అసలు ఎందుకు ఎత్తుకెళ్లారో నాకు అనవసరం. కానీ ప్రియా, ఇదేది నీ ప్రమేయం లేకుండా మాత్రం జరగలేదు, అందుకే నేను గంగ గురించి ఎక్కడా వెతకను. నువ్వేం చేస్తావో నాకు అనవసరం. రేపు ఉదయం 10 గంటలకల్లా గంగ నా కళ్ళ ముందు ఉండాలి. గంగ కాని ఏదైనా జరిగిందని నాకు తెలిసిందో, నిన్ను నీకు సపోర్ట్ చేసిన మీ నాన్నని విడిచిపెట్టను. మీ ఎండ్ నా చేతుల్లోనే, జాగ్రత్త. ఒసే ప్రియా, ఏందే ఇదంతా? ఎందుకే ఆ కుటుంబాన్ని నువ్వు మీ నాన్న అంతలా సాధిస్తున్నారు? ఇసొంటి పాప పనులు చేస్తే పుట్టగతులు లేకుండా పోతారు. అమ్మా, ఆ పుట్టగతుల సంగతి నాకు తెలీదు, కానీ నీ ఏడుపు వల్ల మాత్రం మనం అడుక్కు తినిపోవడం గ్యారంటీ. అడుక్కు తినిపోతామని నాకు తెలుసే, కానీ అది నా ఏడుపు వల్ల కాదు, మీరు చేసిన పాపాలు పండడం వల్ల. అసలు ఆ రౌడీలేంటి? ఆ గంగని ఎత్తుకుపోవడం ఏంటి? ఆ గుండమ్మకి ఇదంతా తెలిసే జరిగిందా? దుబాయ్ ఏజెంట్ గారికి పిల్ల ఫోటో పంపించాం, కానీ వాడు ఇంకా ఏ విషయం చెప్పలేదక్క. వాడు చెప్పినా చెప్పకపోయినా మనం చేసేది ఆగదు. చెప్పు ప్రియా. హేయ్ గుండమ్మ, గంగని ఎక్కడ దాచావు? గంగని నేన్ దాచడం ఏంటి ప్రియా? అది పారిపోయిందని చెప్పానుగా. నీ నాటకాలు చాలించు గుండమ్మ. గంగని ఎవరో మనుషులు వెంబడించారంట, అడ్డుపడ్డ మా బావతో ఫైట్ చేసి గంగని తీసుకుని వెళ్ళిపోయారంట. ఆ మనుషులు మీ వాళ్ళు కాక ఇంకెవరుంటారు? ప్రియా, నువ్వు గంగ మిస్ అయిందన్న ప్రెస్టేషన్లో ఏదేదో ఊహించుకుంటున్నావు. గంగ గురించి నీకెంత టెన్షన్ ఉందో నాకు కూడా అంతే టెన్షన్ ఉంది. ఆ పిల్ల కాని బయటకొస్తే నీతో పాటు నాకు కూడా ప్రమాదమే కదా. ఆ భయం నాకుండదా చెప్పు. దయచేసి నువ్వేం టెన్షన్ పడకు, నన్ను అనుమానించకు. గంగ ఎక్కడున్నా నేను వెతికి నీకు ఫోన్ చేస్తాను, నన్ను నమ్ము ప్రియా. ఏం నమ్మాలో ఎవరిని నమ్మాలో నాకైతే అర్థం కావడం లేదు. చూడు గుండమ్మా, నువ్వు గాని ఏదైనా తేడా చేశావని నాకు తెలిసిందో. జాగ్రత్త, త్వరగా గంగని వెతికి నాకు అప్పగించు.
ఆ రహీం గాడు ఫోన్ చేశాడా? చేస్తానన్నాడక. రేపు ఉదయం వరకు గంగ ఎక్కడుందో తెలియకపోతే పరిస్థితులన్నీ తారుమారవుతాయి. బావ ఊరుకోడు. అక్క, రహీం బాయ్ ఫోన్ చేశాడు. స్పీకర్ పెట్టు. రహీం బాయ్, నీ ఫోన్ కోసమే వెయిటింగ్. ఫోటో చూసినావా? వచ్చి ఏకదం కడక్కుంది. ఫోటోషాప్ గిటోషాప్ ఏం కాదు కదా. రహీం బాయ్, ఏంటి నువ్వు కామెడీలు చేస్తావు? నేను ఎప్పుడైనా నీ దగ్గర ఫేక్ చేశానా? నమ్మకం ఉండాలి కదా. అరే గంత నీతున్నోళ్ళమే అయితే మనం గిసువండిదంతా ఎందుకు చేస్తాం రా బాయ్? సరే కానీ మాల్ గురించి చెప్పు ముందు. ఫోటో చూసావు కదా బాయ్, పిల్ల డైరెక్ట్గా అయితే ఇంకా భలేగుంటుంది. లేత పిల్ల, జర రేటు చూసి చెప్పు. దాసులాగలేదు రహీం బాయ్. ఏంటి రహీం బాయ్ ఇంత తక్కువ రేటా? మరి ఆర్డినరీ అమ్మాయిలకు చెప్పినట్టు చెప్తున్నావు. కాస్త ఫోటోను సరిగా చూడు బాయ్. 25 లక్షలకు తక్కువైతే నాకు వర్కౌట్ కాదు బాయ్. 25 లక్ష చాలా పెద్ద ఫిగర్. మరి నా దగ్గర ఉన్న ఫిగర్ కూడా మామూలుది కాదు కదా, లోకల్ విలేజ్ బ్రీడ్ బాయ్. టీకే 15 ఫైనల్ కరు. జర నాకు భీ మిగిలాలి కదా. ఆ ట్రాన్స్పోర్ట్ వగేరా బహుత్ ముష్కిల్ చల్ రా. హే రహీం, అనవసరంగా అటు ఇటు కోషిష్లొద్దు. రేపు దుబాయ్ మార్కెట్లో ఆ పిల్లని ఎవరు అమ్ముతారో కూడా నాకు తెలుసు. చెప్పమంటావా? ఇది ఇక్కడితో అయిపోదు. మాకు నువ్వెంత ముఖ్యమో నీకు మేము అంతే ముఖ్యం. సంజయ్, డీల్ 20-20 లక్షలతో క్లోజ్ చేసేయి. కుదరదంటావా? హిడ్సేయ్, ఖాళీ డిస్కషన్లొద్దు. సరే, లొకేషన్ షేర్ కరో. కల్ సుబ 9 బజే మేరా ఆద్మీ ఆ జాతా. లడ్కీని హ్యాండ్ ఓవర్ చేయండి. పైసలు ఫుల్ పేమెంట్ చేసి పిల్లని తీసుకొని పోండి. లొకేషన్ సేఫ్ కదా? పిల్లని సేఫ్గా ప్రాబ్లం రాకుండా అప్పచెప్పే బాధ్యత మాది. ఆ తర్వాత రెస్పాన్సిబిలిటీ మాది కాదు. అన్ని మీరే చూసుకోవాలి. రైట్, లొకేషన్ భేజో. పూరా మే దేఖ్ లుంగా. ఫిగర్ అచ్చా హై. రే, ఎద్దులో పర్సనాలిటీ ఉంటే సరిపోదురా. దందాలో మన మాట గడ్డపార గొంతులో దించినట్టుండాలి. డీల్ తరీకా అది. ఏదో తప్పక దీన్ని 20కి క్లోజ్ చేస్తున్నాం గాని అసలు దీని లెక్క ఇంకా పెద్దదిరా. ఎవరు పంపించారు? మీరు కాపాడిన అమ్మాయి వాళ్ళు పంపించారు బాబు. వాళ్ళ మనసులో మీ స్థానం ఈ దేవుడితో సమానమనే కదా బాబు. వాళ్ళు ఆరాధించే ఈ దేవుణ్ణి అభిమానంతో మీకు పంపించారు. దేవుడు అన్నావు, ఎందుకు నీకు ఆ పేరు? ఎవరికి నువ్వు ఏం మంచి చేస్తున్నావని నీకు అంత మంచి పేరు? చెడ్డోళ్ళందరినీ బాగానే చూసుకుంటున్నావు కదా, మరి మంచివాళ్ళని ఎందుకు? వాళ్ళని కనీసం మనుషుల్లా కూడా చూడడం లేదు. అసలు ఎందుకు నీకింత పక్షపాతం? మనస్సాక్షి అనేది లేదా నీకు? పాపం, ఏ తోడు లేని కుటుంబం అయ్యా ఆ కుటుంబం. నువ్వు ఉన్నావు కదా అనే భరోసాతో ఆ బాధని అనుభవిస్తూ నువ్వు వచ్చి ఏదో చేస్తావన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ నువ్విక్కడ నాకు ఏమీ తెలియదన్నట్టు డ్రామాలు ఆడుతున్నావా? నీ గురించి తెలియక పిచ్చి జనాలు దండాలు పెడుతూ భ్రమలో బతికేస్తున్నారు. కానీ నీ గురించి మాత్రం నాకు క్లారిటీ ఉంది. నీ విగ్రహమే కాదు, నీ గుండె కూడా పాషాణమే. నాకు నీ మీద నమ్మకం లేదు, నీతో నాకు అవసరమూ లేదు. ఇక నుంచి జస్ట్ అలా చూస్తూ ఉండు. నువ్వు దేవుడు అయితే వాళ్ళకి నేను దేవుడి బాబుని. నీతో వాళ్ళకి ఇక పని లేదు. గంగని నేను కాపాడతాను, ఆ కుటుంబానికి రక్షణగా నేనుంటాను.
నేనున్నాను.